సంగారెడ్డి జిల్లా పటాన్చేరు అమీన్పూర్ మండల పరిధిలోని పలు చెరువుల్లో జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేపపిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్స్యకారుల ఉపాధి నిమిత్తం ఈ రోజు 3 లక్షల చేపపిల్లలను చెరువుల్లో వదలడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే మైపాల్రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆత్మశాంతి చేకూరాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో ఆత్మ కమిటీ చైర్మన్ గడిల కుమార్ గౌడ్, అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నరసింహగౌడ్, జిల్లా మత్స్యశాఖ అధికారి సుజాత, మత్స్య సహకార సంఘం జిల్లా అధ్యక్షులు నరసింహ తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారికి మాజీ భగవంతుడు ఆయన ఆత్మ శాంతించాలని చెప్పి అందరం కోరుకుంటా ఉన్నాము. అలాగే ఈరోజు అమీన్పూర్ పెద్ద చెరువులో 90,000 చేపపిల్లను ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా ప్రభుత్వానికి, మా స్థానిక ఎమ్మెల్యే గూడెం మైపాల్రెడ్డి అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అలాగే ఈ అమీన్పూర్లో మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇక్కడ ఉపాధి జరగాలనే ఉద్దేశంతో 3,12,000 చేప పిల్లలను ఇందులో వదలడం జరుగుతూ ఉంది. చేప పిల్ల సైజ్ వచ్చేసి కూడా ఇప్పుడు చాలా బాగుంది. 3 ఇంచులు, 4 ఇంచులు, 5 ఇంచులు చాలా పెద్ద సైజు కూడా వదులుతూ ఉన్నారు. అది త్వరలోనే ఇంప్లిమెంట్ అయ్యి ఒక 6 నెలల లోపలనే కనీసం 1 కిలో, 1.5 కిలో సైజు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు రకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. బంధంకొం చెర్ల కూడా 15,000 చేప పిల్ల ఈరోజే వదులుతారు. ఇప్పుడే అధికారులు చెప్పడం జరిగింది. అక్కడ కూడా మత్స్యకారులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో అక్కడ కూడా వదలడం జరుగుతూ ఉంది. ప్రభుత్వానికి మరొకసారి మా స్థానిక ఎమ్మెల్యే గూడెం మైపాల్రెడ్డి అన్న గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతాను.